ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గ్రామ సచివాలయంలో ప్రారంభించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ, కందూరు ఎంఆర్ఓ, ఎండీఓలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్ చేయాలి 15 వరకు రైతు భరోసా కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు మీరందరూ కూడా పాత స్టేషన్ లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు మాత్రము ఎంకేఆర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా వారు మాత్రం సంబంధం తీర్చలేకపోయారు ఎవరు కూడా. మరి అలాంటి విషయాలు నా దగ్గరికి వచ్చాయి. ఒకటి కాదు, ఇలాంటి 3 నెలల్లో చాలా విషయాలు చూశాను నేను. అలాంటి దీర్ఘకాల సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఎందుకు తీర్చలేకపోతున్నారని చెప్తే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆలోచనలతోటే ఈ గ్రామ సచివాలయాలు లేదా గ్రామ వాలంటీర్లు అనే పేరుతో కొత్త వ్యవస్థకి ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దేశంలోనే ఇది పెద్ద పెను మార్పు అని చెప్పి కూడా మనందరం కూడా చెప్పుకోవాలి. మన సమస్యలన్నిటికీ పరిష్కారం మన ఊర్లోనే జరగాలి కాబట్టి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ని ఆ 50 కుటుంబాలకు అనుసంధానించి వాళ్ళని గ్రామ సచివాలయంతో పాటు కనెక్ట్ చేసి మరి మీ మీ సమస్యలన్నీ ఏమున్నా సరే ఈ గ్రామ సచివాలయం ద్వారా తీర్చడానికి వీలుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీరు చూసారు వచ్చిన 100 రోజుల్లోనే మన ప్రభుత్వం ఏ విధంగా ఇప్పటికే నవరత్నాల్లో చాలా పథకాలని అమల్లోకి తీసుకొచ్చాం. మరి రానున్న 15వ తేదీ కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా రాబోతుంది. ఈ విధంగా నవరత్నాలు మనం ముందుగా ఎలక్షన్ ముందుగా ఏమని చెప్పాం, ప్రతి ఒక్కటి మీ వద్దకు ఆ పథకాలను తీర్చేట్టుగా మేము తీర్చిదిద్దుతున్నాం. దానికంటే ప్రధానంగా ఈరోజు ఈ గ్రామ సచివాలయాలు అనేది మనందరికి కూడా అవసరం. మనందరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది కరెంటు సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, లేదా భూమి సమస్య కావచ్చు. ఏ సమస్య అయినా సరే మనకి గ్రామ సచివాలయం ద్వారా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని మీ వాలంటీర్లని వాళ్ళ బాధ్యత కాబట్టి నేను ఇప్పుడు కొంతమందిని కలిశాను, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు చాలా బాధ్యతగా ఉంటూ మీ సమస్యను తీర్చడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు దగ్గరగా ఉంటూ మీ సమస్యల్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.